ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు దాసురాలుగా మీకు శుభము తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని ఆదేశములు మీకు బోధించాలి. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మరి ఆదేశములు మనం ధ్యానించబోతున్నాం. మొదటి తిమోతి 5:22 ఎవని మీదనైనను హస్తనిక్షేపణము త్వరపడి ఎవని మీదనైనను హస్తనిక్షేపణము చేయకుము, పరుల పాపములో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. త్వరపడి ఎవని మీద అయినను హస్తనిక్షేపణము చేయకు. అంటే ఇది ఒక ఆదేశం పౌలు భక్తుడు తిమోతికి ఇస్తున్నాడు. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది, నెవర్ బీ ఇన్ ఎ హరీ అబౌట్ అపాయింటింగ్ ఎ చర్చ్ లీడర్. డూ నాట్ షేర్ ఇన్ ద సిన్స్ ఆఫ్ అదర్స్. కీప్ దై సెల్ఫ్ ప్యూర్. నిన్ను నీవు పవిత్రునిగా ఎంచుకో. తొందరపాటు వద్దు. దేవుని సేవలో చాలా నిదానంగా ఉండాలి. హడావుడిగా ఎవరిని కూడా ఎన్నిక చేయకూడదు. ఎందుకంటే యూదుల ఆ పద్ధతుల్లో వారు ఎవరినైనా ఎన్నుకోవాలంటే తల మీద చేతులుంచి వారిని అభిషేకించి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. అందుకే మరి ఎవరి మీద కూడా హడావుడిగా చేతులుంచొద్దని ఇక్కడ ఆదేశం. ఎందుకంటే ఒక సంఘము నడిపించడానికి, ఒక సంఘ నాయకునిగా ఉండాలంటే, ఒక సంఘ పెద్దగా ఉండాలి, ఒక సంఘ కాపరిగా ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు తప్పకుండా కనిపెట్టాలి. ఒక వ్యక్తిలో బాగా కనిపెట్టిన తర్వాత బాధ్యతలు అప్పగించాలి. ఎందుకంటే ఒకవేళ అయోగ్యుడైన ఒకని నీవు నియమించినప్పుడు సరిగా దేవునికి మహిమకరంగా వారి ప్రవర్తన లేకుంటే సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. మరి ప్రజలు కూడా దారి తప్పే అవకాశం ఉంది. ఎందుకంటే వారు తప్పకుండా వారికి నాయకులుగా ఉండే వారి మాట వింటారు కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ దే విల్ మిస్లీడ్ పీపుల్. కాబట్టి అలాంటి వారిని తొందరపాటుతో నాయకత్వం వారికి ఇవ్వకూడదు. వారి మీద హస్తనిక్షేపణ చేయకూడదు అనే ఒక ఆదేశం ఇక్కడ మనం చూస్తున్నాం. సేవా జీవితంలో కూడా మరి నా తల్లిదండ్రులు నన్ను హెచ్చరించినారు. సేవలు అడుగుపెట్టినప్పుడు తొందరపడి ఎవరి మీద తల మీద చేయిపెట్టొద్దు. నేను ఎందుకు అని అడిగినాను. ఎందుకంటే మరి నీ ఆత్మ పూర్ణురాలై పరిశుద్ధాత్మతో నింపబడితేనే ఒక రోగి మీద కానీ ఒక పాపి మీద కానీ చేతులుంచి ప్రార్థన చేయగలుగుతావు. ఒకవేళ మనం ప్రార్థన చేసేవారు ఆత్మపూర్ణులు కాకుంటే, బలహీనులుగా ఉంటే వారి పాపంలో పాలివారం అయిపోతాం, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినారు. అంటే ఒక గొయ్యిలో ఒకడు పడినాడు, వాడిని రక్షించడానికి ఒడ్డు మీద ఉన్న వానికి ఏం కావాలి? శక్తి కావాలి కదా. పట్టి లాంగడానికి శక్తి ఉండాలి. శక్తి లేక వాడు చెయ్యి అందిస్తే, ఒకవేళ పడిన వానికి ఎక్కువ శక్తి ఉంటే ఈ రక్షించబోయేవాడు దాంట్లో పడిపోతాడు. అందుకే దైవ కార్యాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగు వేయాలని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆత్మీయ రీతిగా ఉండే నాయకత్వం కావాలి సంఘానికి. దే షుడ్ బి టోటలీ స్పిరిచువల్. మరి అట్టి నాయకత్వంలో హస్తనిక్షేపణం ద్వారా అభిషేకము పొందినవారు వారు సంఘాన్ని నడిపిస్తే సంఘము క్రమంలో ఉంటుందని పౌలు యొక్క ఉద్దేశం ఉంది. అందుకే చాలా కేర్ఫుల్ సెలెక్షన్ ఉండాలి. దేవుని కార్యాలు వారి చేతికి అప్పగించినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి అని ఈ ఆదేశం. ఎందుకంటే పౌలు భక్తుడు తిమోతి మీద చాలా ఆశ పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే తాను చేసిన పరిచర్యను మరి తాను కాలం అయిన తర్వాత తాను ఏ విధంగా చేసినాడో అదేవిధంగా తిమోతి దైవ కార్యాలు చేయాలనే ఆశతో తన ఆత్మీయ కుమారునికి తర్బీదిస్తూ ఉన్నాడు. అందుకే ఈ ఆదేశం, త్వరపడి ఎవని మీదనైనను హస్తనిక్షేపణ చేయకము, పరుల పాపంలో పాలివాడవై నీవు ఉండకూడదని వాక్యము చూస్తున్నాం. తీతుకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఇది కూడా అపొస్తలైన పౌలు తీతుకు రాసిన పత్రిక 5:9 చూసినప్పుడు ఒక సంఘము బాధ్యతలు వహించేవాడు, అధ్యక్ష పదవిలో ఉండేవాడు ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి, అట్టివారికి ఆర్డినేషన్ లేక హస్తనిక్షేపణ
ఇవ్వదగినదని ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాము. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5 నుండి నేను చదువుతున్నా. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరం మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులై పిల్లలు గలవాడినై ఉన్నయడల అట్టివాణిని పెద్దగా నియమింపవచ్చును. హీ షుడ్ బి ద ఎల్డర్ ఆఫ్ ద చర్చ్ అంటే ఈ అర్హతలన్నీ కూడా ఉండాలని పౌలు ఒక్కడి నుంచి చెప్తున్నాడు. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. ప్రతి కార్యములో అతడు నిందారహితుడై ఉండవాలి. ఇతరులు వేలు పెట్టి తిరస్కరించే స్వభావం ఏది కూడా అధ్యక్ష పదవిలో ఉండేవానికి ఉండకూడదని. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభం అపేక్షించేవాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశానిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడవునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలె. ఎంత అద్భుతంగా ఉందండి పౌలు బోధ. ఆత్మతో నింపబడిన భక్తకోటికి అపోస్తలైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఇచ్చే హెచ్చరికలు అన్నమాట. సంఘ కార్యాలు చేసేవానికి అర్హతలు చాలా అద్భుతంగా ఇక్కడ రాసి ఉన్నది. అందుకే అంటున్నాడు అనమాట, డోంట్ బీ ఇన్ ఎ హేస్ట్ టు లే హ్యాండ్స్ ఆన్ పీపుల్ అండ్ గివ్ దెమ్ రెస్పాన్సిబిలిటీ. అంత తొందరగా హడావుడిగా అంటే దైవ కార్యాలు అంత వడిగా హడావుడితో చేయకూడదు. ప్రార్థనాపూర్వకంగా నిమ్మళంగా చాలా జ్ఞానం కలిగి దైవ కార్యాలు చేయడానికి నువ్వు అట్టి పనులను యోగ్యులైన వారికి అప్పగించాలి అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవ ఆదేశం చూడండి, 2 తిమోతి 1:8. సెకండ్ తిమోతి 1:8. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గురించి అయినను ఆయన ఖైదీనైన నన్ను గురించి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. అంటే నీవు దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవంలో పాలివాడై ఉండాలి. సువార్త విషయమై నువ్వు సిగ్గుపడకూడదు. ఎల్లవేళలను సువార్త చాటించాలి. సువార్త అంటే అది దేవుని శక్తి అయి ఉన్నదని రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. గాస్పల్ ఇస్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ గాడ్. రోమీలకు రాసిన పత్రిక 1:16 నేను చదువుతున్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడవడను కాను. పౌలు అంటున్నాడు, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్. యేసు ప్రభును గురించిన సువార్త గురించి నేను సిగ్గుపడవడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశానికి కూడా రక్షణ కలుగు చేయటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఆ సువార్త లేకుంటే మనం ఈరోజు ఇక్కడ ఉండం కదా. ఈ లోక నటనలో కొట్టుకొని పోతాం, పాపంలో పడిపోతాం. కానీ సువార్త అంటే యేసు ప్రభు మన పాపముల నిమిత్తం బలి అయినాడని, మనకు ఆయన ద్వారా రక్షణ ఉందని, నిత్యజీవం ఉందని, అది గొప్ప శక్తివంతమైన కార్యం. కాబట్టి సువార్త ప్రకటించడానికి నీవు వెనకాడకూడదని తిమోతికి బోధిస్తున్నాడు. నీవు దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తము శ్రమానుభవంలో పాలివాడవై ఉండాలి. అంటే విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సఫర్ విత్ మీ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్స్ గుడ్ న్యూస్, ఫర్ ద సేక్ ఆఫ్ ద గుడ్ న్యూస్. ఈ సువార్త విషయం నేను ఏ విధంగా శ్రమ పడుతున్నానో అదేవిధంగా నువ్వు శ్రమ పడడానికి వెనకాడకూడదు. నువ్వు భయపడకూడదు, పిరికి వాని వల్లే ఉండకూడదు. పౌలు జీవితం మనం ధ్యానించినప్పుడు ఎన్ని బాధలు సువార్త నిమిత్తం అనుభవించినాడు, ఎన్ని శ్రమలు అనుభవించినాడు. నన్ను అడిగితే అన్ని పనుల్లోకి వెళ్ళా చాలా కష్టమైన పని దేవుని సేవ చేయడం. యథార్థంగా సేవ చేసే వారికి విశ్రాంతి ఉండదు, అవిరామమైన కృషి చేయాలి. వారు ఈ లోకరీతిగా ఏ సుఖం అనుభవించలేరు. తమను తాము వారు సమర్పించుకొని సేవ చేసే వారికి మరి అది గొప్ప పని, దేవుడిచ్చిన గొప్ప బాధ్యత. కష్టతరమైంది, ఆయన దేవుడు తోడుంటాడు, శక్తినిస్తాడు. పౌలు భక్తుడు ఎదుర్కొన్న శ్రమలేపాటిది. ఎంత శ్రమ మరి ఓర్చుకున్నాడు, చెరసాల అనుభవించినాడు, వస్త్రహీనత అనుభవించినాడు, ఆయన మరి జాగారాలు చేసినాడట, అపాయాలు ఎదుర్కొన్నాడు, ఆకలి దప్పులు ఎదుర్కొన్నాడు. మరి చివరకు శిరఛేదనం చేత హతసాక్షిగా మారినాడు. అందుకే అంటున్నాడు తిమోతికి మరి ఇస్తున్నాడు, ఈజ్ ఎంకరేజింగ్ హిస్ స్పిరిచువల్ సన్ తిమోతి. ప్రోత్సహిస్తున్నాడన్నమాట, నువ్వు సేవలో కష్టాలు వస్తే నువ్వు భయపడద్దు, వెనకాడకూడదు, వెనకాడకూడదు, ముందుకే ఉండాలి.
నేను శ్రమలు ఎన్నో అనుభవించినాను నీవు సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో నాతో నీవు పాలివాడవై ఉండాలి యు షుడ్ బికమ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ఆల్ ద సఫరింగ్ ఐ హాడ్ టు ఎన్కౌంటర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పల్ దేవుని స్తోత్రం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా మరి ఎన్ని శ్రమలు పౌలు అనుభవించినాడో అదంతా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది అట్టి శ్రమను అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నువ్వు వెనకాడకూడదు దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తము శ్రమానుభవంలో నువ్వు పాలివాడవై ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు సువార్త తప్పకుండా మనం అందరం అందించాలి ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉన్నది కేవలము సంఘ పెద్దలు లేక కాపరులు అభిషక్తులు మాత్రం కాదు సువార్త అందించడం నువ్వు దేవుని వెలుగు పొందుకున్నావు కాబట్టి దేవుని కొరకు ప్రయాసపడడానికి సిద్ధంగా ఉండాలి దేవుని వెలుగును ఇతరులకు వెదజల్లాలి అందుకే యేసుప్రభు అంటాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే అర్థం ఏంటంటే ఈ శుభవార్త పాపంలో ఉండేవారికి నువ్వు తప్పకుండా అందించాలి పౌలు భక్తుడు అంటున్నాడు 2 కొరింథీయులు 9:16 ఒకవేళ నేను సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ ఓ అంటు మీ ఇఫ్ ఐ డూ నాట్ ప్రీచ్ ద గాస్పల్ సువార్త అందించే బాధ్యత నా భుజాల మీద ఉన్నది తప్పకుండా నేను సువార్తను అందించాలి సువార్త విషయం నేను సిగ్గుపడవాడను కాను సువార్త ఒకవేళ నేను ప్రకటించకుంటే నాకు శ్రమ అని అంటున్నాడు కాబట్టి మరి ఎన్ని శ్రమలు అనుభవించినా కానీ నువ్వు దేవుని యొక్క వాక్కును అందించాలి శుభవర్తమానం ఇతరులకు తెలియజేయాలి శ్రమలకు భయపడకూడదని ప్రోత్సహిస్తున్నాడు అన్నమాట కదా సువార్త సేవలో నేను కూడా అడుగు పెట్టినప్పుడు మొదటి సంవత్సరం అయిన తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత నాకు చాలా కష్టతరం అనిపించింది నేను నా తల్లి పడక మీద ఉండింది ఆ డబ్బులు ఆ ఫైనాన్స్ మేనేజ్మెంటు వచ్చేవారు పోయేవారు వాళ్ళ కౌన్సిలింగ్ ప్రార్థన నాకు బ్యాంకు ఉద్యోగము ఇల్లు చిన్నపిల్లలు ఇవన్నీ మేనేజ్ చేయడం నాకు చాలా కష్టమైపోయింది అసలు దేవుడు నన్ను ఎందుకు పిలిచినాడో అనుకున్నాను నా తల్లి పడకబెట్టి ఉండింది ఆమె దగ్గర వెళ్ళి నేను ముఖమంతా ముడుచుకొని ఇక్కడ కూర్చున్నావు అమ్మ అడిగింది ఎందుకు నువ్వు ముఖం మార్చుకున్నావు అంటే నేను సేవ చేయనమ్మ నా వల్ల కాదు ఒక సంవత్సరం చేశాను చాలు చాలా కష్టం ఈ పని నేను చేయను అన్నాను అప్పుడు అమ్మ ఎందుకంటే ఆమె గొప్ప విశ్వాసురాలు దైవజనురాలు అభిషక్తురాలు ఒక్కసారి నన్ను గద్దించింది పడక మీద నుండి ఒక్కసారి గట్టిగా గద్దించింది నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడని ఆ మాట ఎప్పుడు నా చెవుల్లో గింగురం అంటుంది ఏదైనా నువ్వు దేవుని సేవకను అడుగు పెట్టినావు శ్రమలకు భయపడకూడదు ఇబ్బందులకు భయపడకూడదు హింసలకు భయపడకూడదు అవమానాలకు నువ్వు భయపడకూడదు ముందు వెళ్ళాలి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆమె నన్ను ప్రోత్సహించింది దేవునికి స్తోత్రం అలాగే మరి ఆమె నాకు చాలా హితబోధ చేసి ఇప్పుడు ఏ విధంగా పౌలు తిమోతికి బోధ చేస్తున్నాడు అలాగే నా తల్లి నన్ను సిద్ధపాటు చేసింది డబ్బు విషయం కూడా చింతించొద్దు దేవుడు నీకు దర్శనమిస్తే ఆ దర్శనాన్ని పూర్తి చేయడానికి కావాల్సిన ధనము దేవుడు సహాయం చేస్తాడని ఎంతో విశ్వాసంతో ఎంతో గట్టిగా నాకు బోధించింది దేవుని స్తోత్రం హల్లెలూయా నేను ఎందుకు చెప్తున్నానంటే సేవ చేయాలని ఆశపడతారు చాలామంది శ్రమలు రాగానే సేవను వదిలేసి వెళ్ళిపోతారు సేవ అంటే ఒక పెద్ద యుద్ధ భూమిలో ఉన్నట్టే కదా ఒక పోరాటం అన్నమాట మరి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు దేవుడే పిలుచుకుంటే అంతం వరకు ఆయన నడిపిస్తాడని విశ్వాసం ఉండాలి శ్రమలు వచ్చినప్పుడు సేవను వదిలిపెట్టకూడదు ఆ శ్రమల ద్వారా ఇంకా దేవుడు అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు శ్రమలో నీకు తోడుగా ఉంటాడు నువ్వు భయపడే అవసరం లేదని తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు అందుకే పౌలు అనుభవించిన శ్రమలు ఎంత గొప్ప శ్రమలు దెబ్బలు తిన్నాడు 1 దెబ్బ 40 దెబ్బలు 5 మార్లు కొరడా దెబ్బలు పౌలు తిన్నాడని వాక్యంలో చూస్తున్నాం మరి వస్త్రహీనత ఉపద్రవము హింసలు నిందలు అవమానాలు ఆకలి దప్పులు చెరసాల సముద్ర ప్రయాణంలో అపాయం దొంగల వల్ల అపాయం అంటున్నాడు కపట సహోదరుల వల్ల అపాయం చూడండి సేవలు అంత బాగుందనుకుంటామా కొన్నిసార్లు ఇది చుట్టూ వాళ్ళే కపట సహోదరులు ఉంటారు నీకు కీడు చేయాలని పన్నాగాలు పన్నుతూ ఉంటారు అట్టివారు ఉంటారు ప్రభు అందుకే మనల్ని సిద్ధపాటు చేసినాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను మీరేం భయపడే అవసరం లేదు అందుకే యేసును వెంబడించడానికి సిలువను మోయడానికి సిద్ధంగా ఉండాలి ఇది 2వ ఆదేశం 3వ ఆదేశం చూడండి 2 తిమోతి 1:13 2 తిమోతి 1:13 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొను నీవుకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన
కాపాడుము హెచ్చరిక అన్నమాట సో అడ్వైజ్ నీవు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు విశ్వాసం నీకుండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండట అసాధ్యము విశ్వాసం ఈ లోకాన్ని జయించే విజయము నీకు అనుగ్రహిస్తుంది విశ్వాసం నీకుండాలి విశ్వాసం మాత్రం సరిపోదు నీకు నిండుగా ప్రేమ ఉండాలి సేవ చేసే వారికి ఏమ ఉండాలి ప్రేమ ఉండాలి ప్రేమ లేకుంటే వ్యర్థుడే పరలోక భాషలు మాట్లాడినా ప్రవచనాలు చెప్పినా కొండంత విశ్వాసం ఉన్నా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనని మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో మన ప్రేమను గురించి ఒక అధ్యాయం ఉన్నది పౌలు రాసినాడు ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనదని విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏంటి ప్రేమ గట్టిగా చెప్పండి ప్రేమ అని ప్రేమ ప్రేమ లేకుంటే వ్యర్థమే కాబట్టి మరి తిమోతికి చెప్తున్నాడు పౌలు నువ్వు విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై ఉండాలి నీవు నా వలన విన్న హితవాక్య ప్రమాణమును గైకును నేను ఏదేదైతే నీకు బోధించినానో వాటన్నిటి నేను చెప్పకుండా పాటించాలి వాటన్నిటి నువ్వు గైకునాలి నీకు అప్పగింపబడిన మంచి పదార్థము ఈ మంచి పదార్థము ఏంటి అన్నప్పుడు అది సువార్త అని మనము గ్రహించాలి మంచి పదార్థం అది రెండవ ఆదేశంలో మనము మరి ఒక ఆదేశంలో మనం చూసుకుందాం మరి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవి నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొను హోల్డ్ ఆన్ టు ద ప్యాటర్న్ ఆఫ్ హోల్సమ్ టీచింగ్ యు లర్న్ ఫ్రమ్ మీ ఎ ప్యాటర్న్ షేప్డ్ బై ద ఫెయిత్ అండ్ లవ్ దట్ యు హ్యావ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఎంత మరి చక్కని మాటలు నేర్పిస్తున్నాడు అంటే అబద్ధ బోధకులు ఉంటారు కల్పనా కథలు చెప్పేవారు ఉంటారు నీవు నీ మార్గాన్ని వైదొలిగి వారి తట్టు తిరగకూడదు నేను నీకు ఏదైతే బోధించినానో వాటన్నిటిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి విశ్వాస ప్రేమలు కలిగి ఉండాలి హితవాక్య ప్రమాణము అది గైకొనాలి అని అంటున్నాడు అంటే నీవు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు దేవుని వాక్యానుసారమే నీ జీవితం ఉండాలి నీ సేవా జీవితం ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు మరి ప్రేమను కలిగి ఉండాలి అని అంటున్నాడు ఎందుకంటే పౌలుకు తెలుసు Timothy is going to be the future church leader. సంఘాలకును నాయకుడుగా కాబోతున్నాడని పౌలుకు ఆత్మలో తెలుసు కదా ఆయనే పెంచిన పోషించినాడు కదా ఈ తిమోతిని అందుకే ఆ జ్ఞానము ఇస్తున్నాడు అన్నమాట He's giving the wisdom to run the church after his expiry. పౌలు మరణించిన తర్వాత సంఘాలను ఏ విధంగా కాపాడాలి అని ఆ సామర్థ్యాన్ని తన వాక్కుల చేత ఇస్తూ ఉన్నాడు సత్య ప్రమాణాన్ని గైకొనాలి నువ్వు నేను ఇచ్చిన హితవాక్యాలను అనుసరించాలి క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు నీకు కలిగి ఉండాలి అని ఆదేశిస్తున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్దామా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా హల్లెలూయా తరువాత 4వ ఆదేశం ఇక్కడే ఉంది 14వ వచనంలో ఉంది నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన కాపాడము మంచి పదార్థం ఏంటి మంచి పదార్థం అంటే సువార్త సువార్త నీ దగ్గర ఉందంటే నీకు ఒక నిధి ఉన్నట్టే అన్నమాట నువ్వు చెప్తూ ఉన్న కొలది అది తరిగిపోదు అరిగిపోదు అదొక నిధి వలే నీకుంటుంది అది ఇట్స్ ఏ డిపాజిట్ ఇంట్రెస్టెడ్ టు యూ బై గాడ్ పెద్ద డిపాజిట్ ఒక సంచకరువు లాగా అనమాట నీకు సువార్త నీ చేతిలో ఉంటే అందుకే అంటున్నాడు నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం అదే సువార్త అది మరి మనలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా కాపాడబడాలి దాన్ని డోంట్ లూజ్ ఇట్ ఎంత మంచి మాట అండి కదా చాలా మటు ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటారు దేవుని నియమాల ప్రకారం ఉంటే నువ్వు యూ లూజ్ ద బ్లెస్సింగ్ ఇన్ లైఫ్ ఆశీర్వాదాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం మరి ఒక ఎత్తే దేవుడిస్తూ ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదు దాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి పరిశుద్ధాత్మ గురించి నీకు జ్ఞానం కావాలంటే మరి యోహాను సువార్త 14:15-16 ఈ 3 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ గురించి చాలా సత్యాలు ఉన్నాయి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడని పరిశుద్ధాత్ముడు ఒక బోధకుడని పరిశుద్ధాత్ముడు ఒక కౌన్సిలర్ పరిశుద్ధాత్ముడు మరి నీకు ఒక టీచర్ ఇస్ ఎ గైడ్ నిన్ను నడిపించింది పరిశుద్ధాత్మ కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీవు జ్ఞానాన్ని పొందుకోవాలి ఒక సంఘాన్ని నడిపించాలంటే జ్ఞానం కావాలి ప్రజలను దేవుని మార్గంలో దేవుని వెలుగులోకి నడిపించాలంటే చాలా సామర్థ్యం కావాలి అభిషేకం కావాలి అందుకే అంటున్నాడు నేను నీకు అప్పగించిన మంచి పదార్థాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దాన్ని కాపాడుకో త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హూ ఇస్ విత్ ఇన్ అస్ కేర్ఫుల్లీ
guard the precious truth that has been entrusted to you. అంటే నువ్వు కాపాడుకోవాలి అని అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనలను నడిపిస్తూ ఉంటాడు, మనల్ని భద్రంగా కాపాడుతాడు. తప్పుటడుగు వేయకుండా, తప్పు బోధలకు తిరగకుండా, సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తించకుండా మరి పరిశుద్ధాత్ముడే సహాయకుడుగా ఉండి నడిపిస్తాడు. సాతానుడు ఎప్పుడు కూడా నిన్ను వంకర మార్గాలు నడిపించడానికి ఎత్తులు వేస్తూ ఉంటాడు. కుయుక్తిపరుడు కదా సాతానుడు, అబద్ధికుడు, మోసగాడు. నిన్ను పడవేయడానికి చూస్తాడు. నిన్ను సత్య మార్గంలో, ఈ నిత్య మార్గంలో నుండి వైదొలగడానికి ఎప్పుడు నిన్ను మరి శోధనలో పడవేస్తూ ఉంటాడు. అందుకే పౌలు అంటాడు, సాతాను యొక్క తంత్రములను మేము ఎరగని వారము కాము. వి నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. కనుక మరి నీకు నీ ముందుంచబడిన పవిత్రమైన మార్గంలో నువ్వు నడుచుకోవాలి, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థాన్ని కాపాడుకోవాలి అని పౌలు తన ఆత్మీయ కుమారునికి బోధిస్తూ ఉన్నాడు. సేవకులు చక్కగా ప్రజలను నడిపించాలంటే వారు వాక్యం అనే పునాది మీద ఉండాలి, లేకుంటే దే కెనాట్ రన్ ఎ చర్చ్. సంఘాన్ని కానీ విశ్వాసుల గుంపులు కానీ నడిపించాలంటే వారిలో విస్తారంగా వాక్యం ఉండాలి, వాక్యం మీదనే వారి పునాది ఉండాలి. అప్పుడే దేవుని మార్గంలో ప్రజలను నడిపించగలరు. ఇది పరిశుద్ధాత్మ సహాయం వల్లనే వీలవుతుంది. కాబట్టి అందుకే పరిశుద్ధాత్మ మీరు పొందుకునేంతవరకు మీరు యెరూషలేములోనే ఉండి ఏం చేయాలి, కనిపెట్టాలని యేసు ప్రభు మరి అపొస్తల కార్యం మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. వెయిట్ టారీ టిల్ యూ గెట్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుంటే నీ సేవ నిష్ప్రయోజనం. పరిశుద్ధాత్మ లేకుంటే నువ్వు బోధించిన పాపులు మారు మనసు పొందలేరు. పరిశుద్ధాత్మ లేకుంటే నీ స్వభావాన్ని కూడా నీవు కాపాడుకోలేరు. పరిశుద్ధాత్మ లేకుంటే నీకు అనుగ్రహించిన మంచి పదార్థాన్ని నీవు ఇతరులకు అందించలేవు, సువార్త పని చేయలేవు. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణంగా ఉండి నీకు అప్పగింపబడిన ఈ మంచి పదార్థాన్ని, సువార్తను నీలో నివసించిన పరిశుద్ధాత్మ వలన కాపాడుకోవాలి. ఇట్స్ అ ట్రెజర్ ఆఫ్ గుడ్ న్యూస్. అంటే సువార్త అనేది ఒక నిధి. కాపాడుకో, పోగొట్టుకోకూడదు, చేయి వదిలిపోకూడదు, డోంట్ లూజ్ ఇట్ అని హెచ్చరిస్తూ ఉన్నాడు. సేవకులకు ఎంత మంచి పునాది కావాలి కదా, అది వాక్యం చదవాలి. పౌలు భక్తుడు 14 లేఖనాలు రాసినాడు. ఈ లేఖనాల ద్వారా సేవ చేసేవారికి ఎంతో జ్ఞానం పొందుకోవచ్చు. అంటే దేవుని చిత్త ప్రకారము ప్రజలకు సువార్త అందించి వారిని నిత్య మార్గంలో నడిపించడానికి ఎన్నెన్నో చక్కని హితబోధలు పౌలు మరి తిమోతికి ఇచ్చినాడు. ఆ తిమోతికి ఇచ్చిన పత్రికలు మనం చదివినప్పుడు సేవకులకు, కాపురులకు, సంఘ పెద్దలకు కావలసిన హెచ్చరికలన్నీ కూడా మనం కనుగొంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి నుండి నేను ఆదేశాలు చదువుతుంటే రెండు చేతులు ఎత్తి చిత్తము ప్రభువా అని చెప్పండి. త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణ చేయకుము, పరుల పాపంలో పాలివాడవై ఉండకుము. దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. క్రీస్తు యేసు నందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నామల్న వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమును స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభువా, ప్రతి ఆదేశం కూడా మమ్మల్ని చక్క చేసేది, మాకు బుద్ధి చెప్పేది, హెచ్చరించేది, గద్దించేది, వంకర ప్రవర్తనను చక్క మార్గంలో నడిపించేది నీ ఆదేశాలు. పౌలు తిమోతికి ఇచ్చిన ఆ ప్రోత్సాహము, ఆదేశములు, హెచ్చరికలు ఇవన్నీ కూడా మా జీవితంలో కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి మా జీవితాలు కూడా పరివర్తనం చెందుతుంది. కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. కాబట్టి మమ్మను అత్యధికంగా ఆశీర్వదించమని కోరుతున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి పంపండి, ఆశీర్వదించి పంపండి. వారి తల మీద నీహస్తం ఉంచండి. గొప్పగా సేవలను వాడుకోండి. ఏమాత్రం నిరుత్సాహపడకుండా దేవుని వాక్యం ద్వారా ఉత్సాహంతో మీ కొరకు ఘన విజయాలు సాధించే బిడ్డలుగా మీరు వారిని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించమని, మీ దాసురాలు ఇంకా బలపరిచి వాడుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన.
ప్రతి నెల చివరి బుధవారం సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్ మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును అందరూ ఆహ్వానితులే ఆహ్వానించువారు జాయ్ చెరియన్ గారు ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను మీ స్పందన మాకు తెలియజేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములో పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా గాని లేక ఉత్తరం ద్వారా గాని మరి ఈమెయిల్ ద్వారా గాని మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్నగర్ హైదరాబాద్ 5-20 ఫోన్ నంబర్ 0402762-4030 మరి ఒకసారి 0402762-4030 మా ఇమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ చేపల మార్కెట్ పార్శిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది కీర్తనలు 8:1 ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జాయ్ చెరియన్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో అందరికీ ఆహ్వానం దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మును దీవించుగాక